జేఎన్ఐ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. జేఎన్ఐ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. వెల్కమ్ టు జేఎన్ఐ టుడే ఛానల్. సక్సెస్ స్టోరీలో భాగంగా ఈ రోజు ప్రముఖ కార్డియాలజిస్ట్ గురుప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన సక్సెస్ స్టోరీని ఆయన మాటల్లో విందాం. నమస్తే. మీరు కార్డియాలజీ విభాగాన్ని ఎందుకు తీసుకోవడం జరిగింది? ఫస్ట్ అసలు మీరు డాక్టర్ అవ్వాలని మీ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉండడం వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ అయ్యారా? అసలు ప్రత్యేకించి ఈ విభాగాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారో చెప్తారా? బేసిక్గా నేను డాక్టర్ అవడానికి కారణం అంటే నేను చదివింది పల్లెటూరులో. అంటే మా ఇంట్లో డాక్టర్లు ఎవరు లేరండి. వృత్తిరీత్యా నాన్నగారు యాక్చువల్గా నాకు టీచర్ హై స్కూల్లో, నాకు చదువు చెప్పిన టీచర్. మా ఫ్యామిలీలో బేసిక్గా డాక్టర్స్ ఎవరు లేరు. కానీ మా బంధువుల్లో చాలామంది డాక్టర్స్ ఉండేవాళ్ళు. సో నాన్నగారు ఎప్పుడు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళు. సో మన వాళ్ళంతా బాగా చదువుకున్నారు, వీళ్ళలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. సో మన ఫ్యామిలీలో కూడా ఒకళ్ళు డాక్టర్స్ అయితే బాగుంటుంది. సో ఎట్లాగో నువ్వు బైపీసీ తీసుకున్నావు కాబట్టి సో దానికి కష్టపడు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు పల్లెటూళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో చదవటం, నాన్నగారు ఇన్స్పిరేషన్ బాగా ఉండింది, ప్రోత్సాహం బాగుండింది. అప్పుడు టీచర్స్ కూడా బాగుండేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అయినా. సో డాక్టర్ అవడానికి కారణం అదే బేసిక్గా, నాన్నగారి ప్రోత్సాహం, అమ్మ నాన్నల ప్రోత్సాహం. స్పెసిఫిక్గా నేను ఇంకా కార్డియాలజిస్టే ఎందుకు అవ్వాలి అనడానికి మాత్రం డెఫినెట్గా రీజన్ ఉంది. ఎందుకంటే నేను MBBS వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలో చదివానండి. MD మాత్రం కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివాను. కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివేటప్పుడు మా పోస్టింగ్స్ కొన్ని రొటేషన్ పోస్టింగ్స్ అనేవి వచ్చేవి. సో అందులో భాగంగా నేను హైదరాబాద్ నిజామ్స్ హాస్పిటల్లో కొన్ని మంత్స్ ట్రైనింగ్ వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఫస్ట్లో నేను సైకియాట్రీ, న్యూరాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్ అన్నమాట. సో మైండ్ స్టడీ కానీ లేదంటే హ్యూమన్ బ్రెయిన్ ఇస్ ఆల్వేస్ ఏ వండర్ఫుల్ సబ్స్టెన్స్ ఆన్ దిస్ అర్త్, ఇన్ దిస్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్. సో అందుకే ఆ బ్రెయిన్ స్టడీ కానీ మైండ్ స్టడీ కానీ నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించేది. చిన్నప్పటి నుంచి కథలు చదవటం, మైండ్ అనాలిసిస్ కానీ. సో అందుకోసం ఒక మంచి న్యూరాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ కావాలనుకున్నాను. కానీ హైదరాబాద్ నిజామ్స్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ కార్డియాలజీ పోస్టింగ్స్లో కొంతమంది పేషెంట్స్ని, అక్కడ ఉన్న డాక్టర్స్ని కొంతమందిని చూడటం జరిగింది. అంటే నాకు కంపేర్ చేసినప్పుడు మిగతా స్పెషాలిటీ విభాగాలకి కార్డియాలజీకి సంబంధించినంత వరకు, ఎస్పెషలీ 20 ఇయర్స్ బ్యాక్, సో దెర్ వాజ్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద ప్రాక్టీస్ ఆఫ్ కార్డియాలజీ. ఎలా అంటే ఇప్పుడు పేషెంట్ ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే బైపాస్ ఒకటే ఉండేది ప్రాణాలు కాపాడడానికి. లేదు చిన్నపిల్లల్లో ఏదైనా హార్ట్ జబ్బులు అలా ఉన్నా పెద్ద పెద్ద ఆపరేషన్సే చేసేవాళ్ళు. చాలామంది పిల్లలు కాంప్లెక్స్ డిసీజెస్ ఉన్నప్పుడు చనిపోయేవారు కూడా. అటువంటి కార్డియాలజీ విభాగంలో నాకు పోస్టింగ్ వచ్చి పనిచేసేటప్పుడు ఆ ప్రొసీజర్స్ అప్పుడే కొత్తగా వచ్చాయి. క్యాత్ ల్యాబ్ అని మీరు యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రాఫ్, స్టెంట్ అనటం అవన్నీ వినుంటారు. అవన్నీ చూసినప్పుడు ఏమంటే నిజంగా ఒక మనిషికి సర్జరీ అవసరం లేకుండా వెంటనే, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేయడం ద్వారా ప్రాణాన్ని కాపాడవచ్చు. ప్లస్ అప్పుడే కొత్తగా వచ్చాయి అనమాట ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అనేది. అంటే ఒకప్పుడు హార్ట్ లో హోల్ ఉంటే, ఇప్పుడు చిన్నపిల్లల్లో హార్ట్ హోల్ అనేది ప్రాబ్లం అవుతుంది. యూజువల్ గా ఈ చిన్నపిల్లల్లో వచ్చే జబ్బుల్ని కంజెనెటల్ హార్ట్ డిసీజెస్ అంటారండి. కార్ మీన్స్ టుగెదర్, కంజెనైటల్ మీన్స్ వీఆర్ బాండ్ టుగెదర్. అంటే పుట్టినప్పుడే మీరు అన్నట్టుగా ఈ హార్ట్ లో హోల్ ఉండటం కానీ, లేదా బ్లూ బేబీస్ టెట్రాలజీ ఆఫ్ ఫాలస్ ఉంటాం, అంటే కవాటాలు మూసుకుపోవటం, షంట్స్ కానీ హోల్స్ కానీ, వీటన్నింటినీ కూడా కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అని అంటారు. బికాస్ బోత్ డిసీజ్ అండ్ చైల్డ్ ఈజ్ బాండ్ టుగెదర్, అది మీనింగ్ అంటారు. ఇవి యూజువల్గా కొన్ని చిన్నప్పుడే బయటపడతాయి, పుట్టినప్పుడే సివియర్గా ఉన్నప్పుడు. అంటే నిజంగా అవి పెద్ద జబ్బులు అయినప్పుడు పుట్టినప్పుడే తెలిసిపోతుంది చైల్డ్ హెల్తీగా లేడు, ఇబ్బంది పడుతున్నాడు. కానీ రూల్ ఏం లేదండి, ఒక 70 ఇయర్స్లో కూడా ఫస్ట్ టైం తెలవచ్చు హార్ట్లో హోల్ ఉందని. బట్ లేట్ ఏజెస్లో కూడా అవి మేనిఫెస్ట్ అవ్వచ్చు, కానీ అవి ఉండటం చిన్నప్పటి నుంచే ఉంటాయి. యు ఆర్ బోర్న్ విత్ దట్, బట్ డాక్టర్ కెన్ డిటెక్ట్, డాక్టర్ మే డిటెక్ట్ అట్ లేటర్ ఏజ్. సో అది 8 ఇయర్స్లో కూడా తెలవచ్చు, కొంతమందికి తెలియకుండా పోవచ్చు మైనర్ డిఫెక్ట్స్ అనేటివి. సో ఇవి కన్యనిటల్ హార్ట్ డిసీజ్. సాధారణంగా చెప్పుకునే హార్ట్లో హోల్ ఉండటం కానీ, బ్లూ బేబీస్ కానీ వీటిని అంటారు. సో ఇవి దిస్ యూజువల్గా ఇవి ఏమంటే
మ్యూటేషన్స్ వల్ల కానీ ఇప్పుడు అంటే కొన్ని పేరెంట్స్ వల్ల వస్తాయి అంటే జెనెటిక్ డిజార్డర్స్ మీరు చెప్పినట్ల ఫ్యామిలీస్ వల్ల అవ్వచ్చు ఇప్పుడు ఫ్యామిలీస్ నార్మల్ గా హెల్తీగా ఉన్న పేరెంట్స్ లో కూడా చిన్న పిల్లలు ఇటువంటి హోల్తో పుట్టొచ్చు అన్నమాట అప్పుడు వాటిని మ్యూటేషన్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ మీరు ఒక స్టవ్ కొన్నారు ఒక మొబైల్ కొన్నారు అన్ని బాగున్నాయి ఇది ఒకటి డిఫెక్ట్ ఉంది సంథింగ్ లైక్ దట్ సో దీన్ని మ్యూటేషన్ అంటారు కొన్ని వంశపారంపర్యంగా కూడా రావచ్చు అందుకే మేనరిక వివాహాలు ఎక్కువ వద్దు అంటారు ఎందుకంటే ఛాన్సెస్ ఎక్కువ సో ఇది కన్జెనిటల్ డిసీజెస్ మీరు సిక్స్ లో జాయిన్ అయినప్పుడు మీరు ఫస్ట్ గా కార్డియాలజీ విభాగానికి వెళ్ళినప్పుడు మీకు ఒక పేషెంట్ ని ట్రీట్ చేస్తుంటారు అప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉండింది రియల్లీ దట్ వాస్ ఏ వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ డిఎం కార్డియాలజీ అది కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అది ఫస్ట్ సీట్ స్విమ్స్ హాస్పిటల్లో నేను కార్డియాలజీ చేరడం అనేది నాకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది తిరిగి స్వామివారి సన్నిధికి వచ్చినట్టుంది నాకేమంటే కార్డియాలజీ చేరాను కానీ పెద్ద పెద్ద అదే నిజామ్స్ అక్కడ వెళ్ళినప్పుడు కార్డియాలజిస్ట్లు ఎక్కడ ఏం చేస్తున్నారనేది బయట నుంచే చూసేవాళ్ళం మేమేమంటే అవన్నీ అద్భుతమైన ప్రొసీజర్స్ అనమాట కానీ డిఎం సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసేటప్పుడు క్యాత్ ల్యాబ్లోకి వెళ్ళటం లేదా ఆపరేషన్ అవసరం లేకుండా రొమాంటిక్ వాల్వ్ అనేది ఉంటుంది ఆ వాల్వ్ మూసుకుపోయినప్పుడు ఆ మూసుకుపోయిన వాల్వ్స్ని ఆపరేషన్ అవసరం లేకుండా వాల్వాటిని ఆ ప్రొసీజర్స్ చూసేటప్పుడు క్యాత్ ల్యాబ్లో సర్జరీ అవసరం లేకుండా అవన్నీ చూసేటప్పుడు నిజంగానే చాలా అద్భుతమైన ఫీలింగ్ సో ఇవన్నీ మనం కూడా నేర్చుకొని చేయబోతాను కదా అనేది రియల్లీ దట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సో ఏదేమైనా కార్డియాలజీ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ నైస్ స్పెషాలిటీ అందులో స్పెషాలిటీ తీసుకోవడం అనేది ఇట్స్ ఆల్వేస్ మై గ్రేట్ ఫీలింగ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ కార్డియాలజిస్ట్ సార్ మీరు కార్డియాలజీ విభాగానికి సంబంధించి చాలా సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి చాలా మంది ఉన్నారు డాక్టర్స్ కానీ మీలో ఒక స్పెషాలిటీ ఉందని మేము విన్నాం వాట్ ఐ కెన్ సే ఇస్ టుడే ఈస్ ఎస్పెషలీ మెడికల్ ప్రాక్టీస్ ఈస్ ద ఈరా ఆఫ్ సబ్ స్పెషాలిటీ ఇది నేను సూపర్ స్పెషాలిటీ అని యాక్చువల్లీ దట్స్ ఎ రాంగ్ వర్డ్ దిస్ ఇస్ సబ్ స్పెషాలిటీ అంటే ఒక విధానానికి ఒక విధమైన పర్ఫెక్ట్ అంటే అల్టిమేట్ ఫైనల్ క్యూర్ ఆర్ ట్రీట్మెంట్ దానికి సంబంధించి సబ్ స్పెషాలిటీ అంటారు కార్డియాలజిస్ట్ అయిన తర్వాత నేను ఐ వెంట్ ఫర్ ఫెలోషిప్స్ ఇన్ వేరియస్ సబ్ స్పెషాలిటీస్ అందులో ముఖ్యమైనది ఏమంటే ఇప్పుడు కార్డియాలజీ మేము చదివేటప్పుడే ఇంటర్వెన్షన్ కార్డియాలజీ యాంజియోగ్రామ్స్ చేయటం స్టెన్స్ వేయటం యాంజియోప్లాస్టీ అంటారు అవన్నీ రొటీన్గా ఎనీ కార్డియాలజిస్ట్ కెన్ డూ దాట్ సో అందులో కాకపోతే అందులో కొన్ని క్లిష్టమైన సబ్ స్పెషాలిటీస్ ఇంకా ఉన్నాయి ఇక్కడ సూపర్ స్పెషలిస్ట్ అంటారు వాటిని సో అందులో ఒకటి ఎలక్ట్రోఫిజియాలజీ అండి అంటే గుండె దడకు సంబంధించింది హార్ట్లో యూజువల్గా ఒక విధమైన కరెంట్ ఉంటుంది పేస్ మేకర్ కరెంట్స్ ఉంటుంది సో దాని ద్వారానే హార్ట్ బీట్ అనేది వస్తుంది దీనికి సంబంధించిన సబ్ స్పెషాలిటీ ఒకటి ఉంది మనకు అని కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ లేదా ఇంటర్వెన్షన్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ అని కూడా అంటారు దీనికి సంబంధించి నేను స్పెషలిస్ట్ అండి అండ్ అదేవిధంగా హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ వెంట్రికులర్ అసిస్ట్ డివైసెస్ అంటే ఇప్పుడు హార్ట్ ఇప్పుడు హార్ట్ అనేది ఒక ఇంజిన్ లాగా ఒక్కొక్కసారి అది ఫెయిల్ అవ్వచ్చు ఎన్ని సర్జరీలు చేసినా ఎన్ని స్టెప్స్ వేసుకున్నా సో అది ఫెయిల్ అయిన తర్వాత ఉన్న ఆప్షన్స్ ఏంటి సో వాటిని ఎలా ట్రీట్ చేస్తారు అప్ టు ద లెవెల్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత రోబోటిక్ హార్ట్స్ ఇప్పుడు కొన్ని ఏజ్ గ్రూప్స్ ట్రాన్స్ప్లాంట్కి సరైన అటువంటి వాటికి రోబోటిక్ హార్ట్స్ ఇంప్లాంట్ చేస్తారు సో వీటికి సంబంధించిన స్పెషాలిటీలో కూడా నేను ట్రైన్ అయ్యాను సో దీస్ ఆర్ నోన్ యాస్ సబ్ స్పెషాలిటీస్ ఇన్ కార్డియాలజీ బాడీలో కూడా ఒక ఎంజైమ్ ఉంటుంది ఆ ఎంజైమ్ వల్ల కూడా మన కొలెస్ట్రాల్ అనేది ఉత్పత్తి అవుతుంది అంటారు అది ఎంతవరకు షూర్ అండి ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది ఏమంటే ఎవ్రీ వన్ అసలు మన బాడీనే ఎవ్రీ సెల్ ఈజ్ మేడప్ ఆఫ్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అనేది దానికి సింపుల్గా అర్థమయ్యేదాన్ని నేను చెప్పాలంటే ఒక ఇటుక లాంటిదండి ఆ ఇటుకతో తాజ్ మహల్ కట్టచ్చు మన ఇల్లు కట్టుకోవచ్చు మన తలగుడు బొగలు కొట్టుకోవచ్చు అదేలాగా ఒక కొలెస్ట్రాల్ పార్టికల్ ఒక ఇంజనీర్కి ఇస్తే మంచి ఇల్లు కట్టాలి సో ద వే యు యూటిలైజ్ యువర్ కొలెస్ట్రాల్ మ్యాటర్స్ కొలెస్ట్రాల్ అనేది ప్రతిరోజు ప్రతి నిమిషం తయారవుతూనే ఉంటుంది అది తయారు చేసే ఫ్యాక్టరీ లివరే ఆ కొలెస్ట్రాల్ వల్లనే మనకి షేప్ వస్తుంది మనకున్న అందం అంతా కొలెస్ట్రాల్ వల్లనే నిజంగా కాకపోతే కొలెస్ట్రాల్ ఎక్కడ ఉండాలి ఉన్న చోటులో ఉండాలి స్కిన్లో ఉంటే స్మూత్గా షైనీగా ఉంటుంది
अदे कोलेस्ट्रॉल अंत चेरी पटो वस्ते ऊबकाय अदे कोलेस्ट्रॉल ब्लड 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 सर्कुलेशन एपड़ू क्लियर वाटर लागा क्लियर फोर्सफुल ब्लड सर्कुलेट अंदर मेरे इन रोड फास्ट सडन स्पीड ब्रेकर वस्ते अलागन्नमाट कोलेस्ट्रॉल एम चेस्तुंदंटे अधिक मोतादुलो ఆ రోడ్ లో స్పీడ్ గా పోయి రోడ్ లో స్పీడ్ బ్రేకర్ లాగా నిలిచిపోతుంది దాన్నే అథెరోస్క్లెరోసిస్ అంటారు సో కాబట్టి కొలెస్ట్రాల్ ఇస్ నాట్ బ్యాడ్ బట్ కొలెస్ట్రాల్ ఇన్సైడ్ ది బ్లడ్ వెసల్ అంటే ఆ ఫ్రీగా సర్క్యులేట్ అయ్యే బ్లడ్ కి కొలెస్ట్రాల్ అడ్డుపడితేనే బ్యాడ్ అదే కొలెస్ట్రాల్ వల్ల మిగతా బాడీ సెల్స్ అన్ని తయారవుతాయి సో డెఫినెట్ గా బాడీ ఎంజైమ్స్ కొలెస్ట్రాల్ సింథసైజ్ చేసినాను లివర్ లో ఆ కొలెస్ట్రాల్ పార్టికల్స్ ఎప్పుడైతే బుల్లెట్స్ లాగా తయారవుతాయో రక్తనాళాల్లో అవి కుప్ప కుప్పగా చేరి అథెరోస్క్లెరోసిస్ అంటాం మెడికల్ భాషలో దాన్ని అవే అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ హార్ట్ లో జరిగితే ఏదో ఒక రోజు అది ఒక అగ్ని పర్వతం లాగా బదలైపి వెల్కమ్ ఆ కొలెస్ట్రాల్ కుప్ప అంటే అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అంటారు ఆ కొలెస్ట్రాల్ అంతా పేరుకొని ఏదో ఒక రోజు అది బర్స్ట్ అయినప్పుడు హార్ట్ అటాక్ సో డెఫినెట్లీ కొలెస్ట్రాల్ ఇస్ వైటల్ ఎసెన్షియల్ కాంపోనెంట్ బట్ ది సేమ్ టైం ఇట్ కెన్ be the killing bullet for a person where there is a bad cholesterol sir acidity ki mana gunde sambandhita problem ade heart attack ay idi acidity anedi ela telustundi idi chaala mukhyamaina question andi endukante manushunte eppudu heart okate kaadu chest lo heart okate undadu pakkane lungs untundi just kinda kadupu untundi bones untundi nerves untayi chaala parts untayi सो इकड़ अटे चेस्ट लो वच्चे नोप्पि एदैना डिफरेंशिएट चेस्तां सिंपल गा बॉटम लाइन ओक चेप्तानु गुर्तु पेट्टुकोंडि तिंटे वच्चे नोप्पि असिडिटी गैस तिरिगिते वच्चे नोप्पि हार्ट अटैक सिंपल अंटे बागा ओक किलो बिर्यानी तिनी इंत मसाला वेसुकोनि बयट याडो रोड सैड ओ नालुगु बीर्लु दागी पनी पाट लेकिन वि व्यक्ति अला कोलपड़े तेपल यानी अटे बर्निंग सेंसेशन ऐसी आल्कोहल इज नथिंग बट एसिड अट्ला स्टमक एसिड उठे सो फुड रिलेटेड यूजुअल अभी रेस्ट उ हेवी तिन्नप्पुडु पड़कोगाने वच्चेदी अभी गैस ट्रबल अंत यूजुअल रिफ्लक्स मंटला पैक वो अभी क्लियर कट डिफरेंशिएट मन चाल इपड़ोस फंक्षन बिना अभी एक्सपीरियंस सो अभी डेफिनेटली गैस ट्रबल लेदा एसिडिटी अनुकोवच्छु अलाका एग्जांपल चेप्तानु मनिषि डेली पद राउंड वेयगलडु ग्राउंड हेल्दी पर्सन सो अला रेग्युलर चेसेवाडु रोज मार्निंग చేస్తుండగా కష్టం అనిపిస్తుంది చెమట పోస్తుంది ఏదో అడ్మిషన్ట్ పట్టేసినట్టు ఉంది ఛాతీలో సో డెఫినెట్ గా దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ సో హార్ట్ అటాక్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అంజైనా పెక్టోరిస్ అంటే అంటే చోకింగ్ అప్పుడు ఒక ఈత రాని వాడు నీళ్ళలో వేస్తే ఎలా భయం అనేది కలుగుతుందో అంటే గాలి ఆడదు ప్రాణం పోతుంది అంత బాగుంది నేను నాకు చెస్ట్ లో గాలి తీసుకోలేకపోతున్నా ఈ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో డెఫినెట్గా హార్ట్ అటాక్ అంటే చాలా మందికి అది ఇక్కడ చెస్ట్ లో వస్తుంది కొద్ది మందికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పాకుతుంది గ్యాస్ ట్రబుల్ ఎప్పుడూ కూడా హ్యాండ్స్ కి రాదండి హ్యాండ్స్ కి కానీ జాస్ అంటే తలకి కానీ అట్లా రాదు గ్యాస్ ఎప్పుడూ కూడా ఒక రిఫ్లక్స్ లాగా ఒక ఫౌంటైన్ చిమ్మినట్టు ఒక పుల్లెట్ ట్రైన్ పుల్ లాంటివి ఇట్లా పైకి వస్తాయి అది గ్యాస్ ట్రబుల్ అలా కాకుండా ఒక బరువు పని చేసేటప్పుడు వేగంగా నడిచిన స్టెప్స్ ఎక్కిన పరిగెట్టేటప్పుడు కానీ సో ఒక రొటీన్ యాక్టివిటీ చేసేటప్పుడు చేయకుండా చేయనివ్వకుండా ఒక మనిషిని ఎప్పుడైతే గొంతు నిమేషినట్టు క్రష్ ఒక 100 కిలోల చెస్ట్ మీద పెట్టి నొక్కితేలా ఉంటుంది క్రషింగ్ డిస్కంఫర్ట్ సో యాక్చువల్ గా గుండె నొప్పి అంటాం కానీ అది ఏదో ముళ్ళుతో గుచ్చినట్టు నొప్పిలాగా ఉండదండి అది ఒక డిస్కంఫర్ట్ ఒక భయం ప్రాణ భయం అనేది ఉంటుంది చోకింగ్ అంటారు దాన్ని అంటే ఈతరాని వాళ్ళు నీళ్ళలో వేసి ముంచినట్టు सो ये डिस्कंफर्ट एपड़े वस्तो मनि की प्लीज रेस्पेक्ट सो अभी नोपिला गुच्छ अला सो सिंपल चप्पू
తిన్న తర్వాత వచ్చేది గ్యాస్ ట్రబుల్ మనం తిరిగి పని చేసేటప్పుడు వచ్చేది హార్ట్ ట్రబుల్ సో ఇది ఎప్పుడు మరవకూడదు సర్ చాలా కాలం నుంచి ఆల్కహాల్ తీసుకుంటా ఉంటారు కొంతమంది కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు హార్ట్ అటాక్స్ రావు ఏది రాదు బీపీ షుగర్ మాకేం లేవు మేము బ్రహ్మాండంగా ఉన్నాం బాగున్నాం అని అంటుంటారు సో డాక్టర్స్ ఏ ప్రిఫర్ చేశారని చెప్తూ ఉంటారు వాళ్ళు లిమిట్ ఆఫ్ తీసుకుంటే మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అన్నారని చెప్పి డైలీ వాళ్ళు ఇంటేక్ తీసుకుంటూ ఉంటారు దాన్ని మీరు కూడా సజెస్ట్ చేస్తారా చాలా ఫన్నీగా బాగా కిక్ ఉన్న క్వశ్చన్ అయితే అడిగారండి ఆల్కహాల్ గురించి డెఫినెట్గా ఈ క్వశ్చన్కి జాగ్రత్తగా వినండి నా ఆన్సర్ కూడా ఇప్పుడు భారతంలో కథ తెలుస్తుంది అశ్వత్థామ హతః కుంజరః అని వాడు సగమే వినేసి ఎట్లా పొరపాటు పడ్డారో అక్కడ చరిత్రలో పురాణాల్లో ఇప్పుడు డాక్టర్స్ సైన్స్ చెప్పేది కొద్దిగా వింటే అట్లే ఉంటుంది అన్నమాట మనకి ఇప్పుడు డాక్టర్సే ఆల్కహాల్ తీసుకోమన్నారు బాగుంది మంచి సాకు తాగే వాళ్ళకి కాకపోతే డాక్టర్స్ చెప్పిండేది అంటే మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది అనేది కంప్లీట్గా తెలుసుకుంటే బెటర్ అని బెటర్ అని నా ఉద్దేశం అన్నమాట మేము ఏం చెప్తామంటే దీని గురించి పెద్ద డిబేట్ డిస్కస్ చేశాం మేము ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లోనే డాక్టర్స్ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో నేను కూడా ఉన్నాను మలేషియాలో ఒక కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు తక్కువ తీసుకోండి ఆల్కహాల్ తీసుకోండి తక్కువ అనేది మాత్రం కనిపిస్తుంది అక్కడ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళకి అనేది మర్చిపోతుంది అంటే ఎక్కువ కన్స్యూమ్ చేసే వాళ్ళకి ఆల్కహాల్ తగ్గించండి అని చెప్తున్నాం ఒకవేళ అది కూడా దాని తర్వాత కూడా ఉంది మానేయడం కష్టమైతే బాగా తగ్గించండి మోడరేట్ ఆర్ లిటిల్ అది ఎవరు అలవాటు వదులుకోలేని వాళ్ళకి కంప్లీట్గా స్టాప్ చేయలేని వాళ్ళకి అయ్యా మీరు తాగేది ఆల్కహాల్ని బాగా తగ్గించండి ఓన్లీ మైల్డ్ టు మోడరేషన్ మీరు అసలు చూస్తే ఇంటర్ హార్ట్ స్టడీలు ఇందాక చెప్పినట్లు ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా హార్ట్ డిసీజెస్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ ప్లస్ ఇంకోటి మర్చిపోతున్నాం మనిషి అంటే గుండె ఒకటే కాదు పైన మెదడు ఉంది లివర్ ఉంది కిడ్నీస్ ఉన్నాయి ఊపిరితిత్తులు ఉన్నాయి చాలా ఉన్నాయి ఆల్కహాల్ గుండెకి మంచిదని చెప్పేవాడు అది లివర్కి మంచిది కాదు యాసిడ్ వస్తుంది కడుపులో పుళ్ళు ఉన్న వాళ్ళకి మంచిది కాదు ఏట్రియల్ ఫిబ్రిల్ బీపీని పెంచుతుంది ఆల్కహాల్ గుండెదడను పెంచుతుంది కాఫీ తాగితే కూడా గుండెదడ పెరుగుతుంది అందుకే హార్ట్ బీట్స్ ఉన్న వాళ్ళకి కాఫీ టీలు మానేయమంటారు ఆల్కహాల్ తాగితే ఇంకా పెరుగుతుంది సో కాబట్టి డాక్టర్స్ ఆల్కహాల్ తీసుకోవచ్చు అని చెప్పడం అనేది ఒక సాకు మాత్రమే సైన్స్ కాదు నాకు కొంచెం రోజు ఒక బీర్ రాసి ఉండి ప్రిస్క్రిప్షన్ హార్ట్ అటాక్ రాదు అంటే మేమంతా మందుల చేపలు తీసేసి ఆల్కహాల్ చేపలు పెట్టుకోండి సో కాబట్టి సో ఆల్కహాల్ డాక్టర్స్ చెప్పారు తాగుతున్నాను అనేది ఒక సాకు మాత్రమేనండి దయచేసి వినండి అతిగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మోడరేషన్ అంటే తగ్గించి లైట్గా లిమిట్గా మీరు రోజు ఒక పెగ్గు తీసుకుంటారా ఓకే అది కూడా ఒక మెడిసిన్ లాగా తీసుకోండి అని ఒక అడ్వైస్ ఇస్తాను తప్ప ఆల్కహాలే తీసుకోని వాళ్ళని ఇదిగో రోజుగా ఒక పెగ్గు తీసుకోండి ఒక బీర్ తీసుకోండి అని ఏ డాక్టర్ రాయడు రాస్తే వాడి తప్పు అట్లా ఏ డాక్టర్ ఏ సైన్స్ ఇంతవరకు చెప్పలేదు చెప్పదు కూడా ప్లస్ ఆల్కహాల్ అంటే హార్ట్ ఒకటే కాదు మిగతా జబ్బులు అనేకం వస్తాయి హార్ట్కి కొంచెం మంచిది అయితే అవ్వచ్చు కొద్దిగా ఆల్కహాల్ కానీ మిగతాటికి రిస్క్ హార్ట్ ఇప్పుడు బీపీ పెరుగుతుంది లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి లివర్ పేషెంట్స్ అస్సలు తీసుకోకూడదు బీపీ పేషెంట్స్ తీసుకోకూడదు గుండెదడ పేషెంట్స్ తీసుకోకూడదు సో స్మోకింగ్ 100% అబ్స్టినెన్స్ డో నాట్ స్మోక్ అట్ ఆల్ స్మోకింగ్ సంబంధించి 100% బ్యాన్ ఆల్కహాల్కి సంబంధించి ఇప్పుడు మీరు ఆల్కహాల్ తీసుకోకపోతే కొత్తగా అడ్వైజ్ ఏం లేదు డోంట్ డ్రింక్ అతిగా తీసుకుంటున్నారా వద్దునైనా అంత తాగకండి ఏదో మీ తృప్తి కోసం ఒక పెగ్గు తాగండి ఏదో ఇంకా మానలేరు కాబట్టి అది మర్చిపోయి డాక్టరే ఆల్కహాల్ తీసుకోమన్నాడు అనేది మాత్రం హైలైట్ అయితే అలాగే ఉంటుంది ఇండియాలోనే కాకుండా కొన్ని ఇతర కంట్రీస్ లో మీరు కార్డియాలజీ విభాగానికి పోయి ట్రీట్మెంట్ చేయడం జరిగిందని విన్నాం అక్కడ ట్రీట్మెంట్ కి ఇక్కడ చేస్తున్న ట్రీట్మెంట్ కి ఏమైనా డిఫరెన్స్ వ్యత్యాసం కనిపించిందా సో దట్ వాస్ మై ప్యాషన్ ఎందుకంటే ఇండియాలో ఇవన్నీ లేవు జేఎన్ఐ టుడే శుభాకాంక్షలు జేఎన్ఐ ప్రేక్షకులకి